మనం బ్రతికేది బతుకు కాదు మనకన్నా కాకి జీవితం మేలు అనే విధంగా పూరి జగన్నాథ్ చెప్పిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని కూడా ఊపేస్తున్నాయి అందరు కూడా ఈ మాటల్ని షేర్ చేస్తూ ఉన్నారు వీటి గురించే మాట్లాడుకుంటున్నారు అయితే పూరి జగన్నాథ్ రీసెంట్ గానే పూరి మ్యూజిక్స్ అనే ఒక పాడ్కాస్ట్ ని కూడా నిర్వర్తిస్తున్నాడు ఈ విషయం కూడా అందరికీ తెలిసిందే సో ఇందులోనే మాట్లాడుతూ ఈ విధంగా మాట్లాడడం జరిగింది అయితే మన భూ ప్రపంచం మీద ఎన్నో కోట్ల జీవులు అన్ని కూడా జీవిస్తూ ఉన్నాయి అందులో ఫ్రీగా అన్ని జీవులు కూడా ప్రియగానే జీవిస్తున్నాయి కానీ ఒక్క మన మనుషులం తప్ప ప్రతి ఒక్క దానికి కూడా రూపాయలు ఖర్చు పెట్టాలి ప్రతి ఒక్క దానికి కూడా మనం డబ్బులు కట్టాలనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అదే విధంగా మనం చూసుకుంటే అది ప్రతి ఒక్క జీవరాశి కూడా ముఖ్యంగా పక్షులు చూసుకుంటే ఇష్టం వచ్చిన చోట గూడును కట్టుకుంటాయి ఇష్టం వచ్చిన చెట్టు మీద అవి గూడును కట్టుకొని వాళ్ళ నివాసాన్ని ఏర్పరచుకుంటాయి అదేవిధంగా తిమింగలం తలుచుకుంటే ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా చుట్టేస్తుంది అండ్ మొక్కలు కూడా ఇష్టం వచ్చిన చోట మొలుస్తాయి అండ్ అడవి సింహాన్ని సింహం అడవిని కూడా దానికి పాస్పోర్ట్ కానీ వీసా కానీ డబ్బులు కానీ ఏవి కూడా అక్కర్లేదు కానీ మన మాత్రం ఒక ఇల్లు కట్టుకోవాలంటే డబ్బులు కావాలి ఒక స్థలాన్ని కొనుక్కోవాలంటే డబ్బులు కావాలి అదే విధంగా ఒక దేశం సరిహద్దు కూడా మనం డబ్బులు కట్టాలి అండ్ అది కాకుండా మన సంవత్సరం అంతా జీవిస్తున్నటువంటి భూమి మీద భూమికి కూడా మనం రెంట్ కట్టాలి ఇంటికి రెంట్ కట్టాలి ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు కట్టాలి సో మనం జీవిస్తున్నది ఒక ఇల్లు కాదు మనం జీవిస్తున్నది లార్జ్ లాంటిది ఒక మనిషి తప్ప మిగతా జీవులన్నీ కూడా జీవిస్తున్నది ఇది ఒక హోమ్ లాంటిది మనం మాత్రం ఒక లాజ్ లో నిర్వహిస్తున్నాము మన జీవితం మొత్తాన్ని కూడా ఖర్చులని రెంట్లని అసలు మొత్తం డబ్బు వెనకాలే పరిగెడుతున్నాం తప్ప అసలు మన జీవితం ఏంటి మనం పుట్టిన పర్పస్ ఏంటి అనే విధంగా ఎవరు కూడా ఆలోచించడం లేదు అందరు కూడా దీన్ని మర్చిపోతున్నారు సో మన జీవితం కన్నా కాకి జీవితం మేలు మనం బతుకుతున్నది అసలు బతుకే కాదు అనే విధంగా పూరి జగన్నాథ్ చెప్పిన ఈ మాటలు చాలా మీనింగ్ఫుల్ గా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని అందరు కూడా ఇప్పుడు ఈ మాటల గురించి మాట్లాడుకుంటున్నారు సో ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు పక్షులు కానీ జంతువులు కానీ ఎన్నో కోట్ల జీవరాశులన్నీ కూడా ఇష్టం వచ్చిన చోట అవి జీవిస్తూ ఉన్నాయి ఇష్టం వచ్చిన ఆహారాన్ని తింటున్నాయి ఇష్టం వచ్చిన బతుకును బతుకుతున్నాయి కానీ ఒక్క మనిషి జీవితం మాత్రం మనం ఈ భూ ప్రపంచం మీద పుట్టింది కూడా ఫ్రీగానే కానీ మనం మాత్రం ఎప్పుడు డబ్బులని ఇల్లులని నిర్మాణాలని కార్లని మన బైకులని ఎన్నో రోజులు ప్రతి ఒక్క చోట ప్రతి ఒక్క క్షణానికి ప్రతి ఒక్క దానికి కూడా మనం డబ్బులు పే చేస్తూ ఉన్నాం సో మనం జీవిస్తున్నది అసలు బతుకు కాదనే విధంగా పూరి జగన్నాథ్ చెప్పిన ఏ మాటలు ప్రతి ఒక్కరు కూడా ప్రశంసిస్తున్నారు సో మరి ఏ మాటల గురించి మీరేమనుకుంటున్నారు మీ మైండ్ లో కూడా ఇదే మెదులుతుందా కరెక్ట్ అనుకుంటే కామెంట్ చేయండి